బ్రేకింగ్ తెలంగాణ గొప్ప వ్యాపార రాష్ట్రంగా రూపుదిద్దుకోవడానికి ఆధారమైన సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు నూతన సచివాలయ పనులు కూడా వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ మంగళవారంలో ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయిన సీఎం రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రులు ముఖ్య అధికారులతో సమావేశమవుతారు. కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ సంకల్పించారు. సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్టా వైభవానికి ప్రతీకగా ఉండాలని భావించిన సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం వీటిపై సమీక్షించనున్నారు. సెక్రటేరియట్ బాహ్య రూపం ఎలా ఉండాలి, లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చిస్తారు. త్వరిత మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. టెండర్లు పిలిచి కొత్త భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్ట్ ఆస్కర్ పొన్ని తదితరులు పాల్గొంటారు. ఇక డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, ఇరిగేషన్ మీద మాత్రమే సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ప్రారంభించారు. ఇరిగేషన్కి సంబంధించినటువంటి అదే ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా హాజరయ్యారు. ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి విభాగాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా ఒకే తాటి మీదకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు అన్నది మనకు సమాచారం ఉంది. మొత్తం ఇరిగేషన్ శాఖలో 15 నుంచి 20 విభాగాలుగా విభజించి ఆ విభాగాలకు చీఫ్ ఇంజనీర్లను నియమించి రాబో ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు, భవిష్యత్తులో రాబోయేటువంటి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటి బాధ్యత అంతా కూడా చీఫ్ ఇంజనీర్లకే అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ముసాయిదాను రెడీ చేయాలని ఇప్పటికే రజత్ కుమార్కు ముఖ్యమైనటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ రజత్ కుమార్ సబర్వాల్ ఆధ్వర్యంలో ముసాయిదా రెడీ అయింది. ఆ ముసాయిదాకు కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సమస్యలకు సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సాగునీటికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు వెళ్తూ ఎంత వీలైతే అంత వాడుకునేందుకు, ఎంత వీలైతే అంత రైతులకు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ దిశగానే ప్రణాళికలు వేస్తుంది. ఇక ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా పోతిరెడ్డి పాడు లాంటి అంశం కావచ్చు, ఇతర ఈ కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలు, నీటి పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో రాబోయే సమస్యలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా మీద చాలా స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశం కాబట్టి ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ఇరిగేషన్ శాఖలో ఇప్పటివరకు ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి వాటన్నిటికి సంబంధించి ఏకీకృత విధానం తీసుకొచ్చినట్లయితేనే ఇరిగేషన్ శాఖలో సమస్యలు ఉండవు అన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశం. ఆ దిశగానే ప్రస్తుతం అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సమావేశం ప్రారంభమైంది. ముసాయిదాకు ఆమోదం కూడా తెలిపారు. ఇక ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చ జరుపుతున్నారు మౌనిక. అది శేఖర్, ఇవాళ ఈ అంశాలు కాకుండా ఎప్పటివరకు ఈ మీటింగ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ అధికారులు ఇంకా యాడ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇవాళ ఇదే అంశం ఉంటుంది, వేరే అంశాలు ఏవి కూడా ఉండవు.
రావాల్సినటువంటి అధికారులందరూ కూడా వచ్చారు దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రారంభమైంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి ఇష్యూసే కాదు రాష్ట్ర సరిహద్దులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆ దిశగానే రెండు రోజుల క్రితమే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం ముసాయిదాలు రెడీ చేయమని కేసీఆర్ ఆదేశించారు కాబట్టి ఈ రోజు ఇప్పటికే ఈ 3.5 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి చర్చ మాత్రం జరుగుతుంది మౌనిక అయితే శేఖర్ గవర్నర్ తో భేటీ తర్వాత ఈ సమావేశం స్టార్ట్ అయినట్టుంది కదా మరి గవర్నర్ తో కూడా ఈ అంశాలపై ఏమైనా చర్చించారా లేదు గవర్నర్ కు సంబంధించి కేవలం ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి ఆ 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చర్చ జరిగినట్లు సమాచారం ఉంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కరోనా కట్టడికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ మధ్య కాలంలో గవర్నర్ కి అదే విధంగా సీఎం కేసీఆర్ కి కొంత దూరం పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి సహకరించట్లేదు రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ గైడ్లైన్స్ పాటించట్లేదు అని ప్రతిపక్షాలు చాలా వరకు ఆరోపణలు చేశాయి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అదే విధంగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా చాలా వరకు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ నివేదికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ గవర్నర్తో చర్చించడం జరిగింది ఇక మరొక వైపు గవర్నర్ ఈ మధ్య కాలంలో నిమ్స్ హాస్పిటల్కు అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి సందర్శించారు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది దానికి సంబంధించినటువంటి వాటి మీద కూడా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది ఇక తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి ఇష్యూలో భాగంగా కొన్ని నివేదికలు సీఎం కేసీఆర్ గవర్నర్కు ఇచ్చినట్లు తెలుస్తా ఉంది ఇక సచివాలయానికి సంబంధించినటువంటి ఇష్యూ అన్నది చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది గవర్నర్కు కనీస సమాచారం ఇవ్వకుండా భవనాన్ని కూల్చారు గవర్నర్కు కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అన్న విషయం మీద కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి మ్యాప్ కావచ్చు అదేవిధంగా ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అన్న అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది మౌనిక అయితే శేఖర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి విభాగాలుగా కాకుండా ఏకతాటిపైకి తీసుకొచ్చే నిర్ణయం అయితే ప్రెసెంట్ జరుగుతోంది ఎప్పటినుండో ఉన్న కీలక అంశాలని ప్రెసెంట్ ఇలా తీసుకొచ్చి ఏకీకృతం చేయడానికి ముఖ్య ఉద్దేశంగా ఏం కనిపిస్తోంది ఏకీకృతము ఏకతాటి మీద అంటేనే దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిని విభాగాలుగా విభజించి ఒక్కతాటి మీదకి తేవడం అని అర్థము ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు డిపార్ట్మెంట్ల నుంచి ఏదైతే ఉంటుందో దానిని 15 నుంచి 20 విభాగాలుగా విభజించి వాటన్నిటికీ చీఫ్ ఇంజనీర్లను నియమించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది ఆ 15-20 మంది చీఫ్ ఇంజనీర్లకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వాయర్లు ప్రాజెక్టులు అదేవిధంగా భవిష్యత్తులో కట్టబోయేటువంటి రిజర్వాయర్లు ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటి బాధ్యత ఆ చీఫ్ ఇంజనీర్ల ద్వారానే ఆ చీఫ్ ఇంజనీర్లకు అప్పగించాలి వాటి భవిష్యత్తు ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా బాధ్యత అంతా కూడా వారికే అప్పగించినట్లయితే మంచి చెడులంతా కూడా చీఫ్ ఇంజనీర్లే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా దానికి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు దానికి కావాల్సినటువంటి మిగతా అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా చీఫ్ ఇంజనీర్ల ద్వారానే పనులు చేయించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ దీనికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుపుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఇంజనీర్ల నియామకం కూడా ఈరోజు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మౌనిక తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడానికి ఆధారమైన సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి మరోవైపు నూతన సచివాలయ పనులు కూడా వేగం పుంజుకుంటున్నాయి ఈ నేపథ్యంలో 2 కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ మంగళవారంలో ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు
मध्याह्न रेंडु गंटल नुंडी नीति पारुदल शाख अधिकारितो भेटी अयिन सीएम रेपु मध्याह्न रेंडु गंटल नुंडी रोड्ल भवनाल शाख मंत्रुलु मुख्य अधिकारितो समावेशमवुतारु। कृष्णा गोदावरी नदुल मध्य उन्न जीवगड्ड तेलंगाण काबट्टि ई प्रांतानिकि पुष्कलमैन नीति वसति कल्पिंचे अवकाशं उंदनि सीएम केसीआर संकल्पिंचारु। సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు। రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట వైభవానికి ప్రతీకగా ఉండాలని భావించిన సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు। మంగళవారం దీనిపై సమీక్షించనున్నారు। సెక్రటేరియట్ బాహిరూపు ఎలా ఉండాలి, లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చిస్తారు। ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు। టెండర్లు పిలిచి కొత్త భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు। రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని తదితరులు పాల్గొంటారు।